ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఈ 365 దినాల్లో మీరు ఎరగకుండా దేవుడు మిమ్మల్ని కాపాడిన పరిస్థితులు అనేకమై ఉన్నాయి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడిన పరిస్థితులు అనేకమై ఉన్నాయి అట్టి నిమిత్తము మన దేవునికి మన ప్రార్థనలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అయ్యా వందనాలు కృతజ్ఞత దయచేసి గమనించండి మనం ఎవరి దగ్గరన్నా ఏదైనా మేలు పొందినప్పుడు వినిపోతూ వినిపోతూ మనం వాళ్ళకి చెప్పేది ఏంటంటే వందనాలండి మాకు ఈ సహాయము ఇందాక రత్నం గారు సాక్షి మీరు ఎంతమంది విన్నారో లేదో కానీ అవి చెప్తే ఏమన్నారంటే గుండె నొప్పి వచ్చింది ప్రార్థన చేశాను అది మీకు కొందరికి విన్నప్పుడు ఏమనుకోవచ్చు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా గుండె నొప్పిలాగే ఉంటుంది అప్పుడప్పుడు అందరికీ వస్తుంటుంది అలసిపోతే అనుకుంటారు కానీ నేను చెప్తున్నానండి మీరు ఈ కేజిహెచ్ హాస్పిటల్స్ అవన్నీ అంటే అలాంటి చిన్న గుండె నొప్పి వచ్చి సంవత్సరాలు కొద్ది చికిత్స పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి చిన్న గుండె నొప్పి వచ్చి గుండె ఆపరేషన్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి గమనించండి మీ తెలివితేటలు కాదు మీ మేధస్సు కాదండి దేవుని కృప మీ మీద ఎంత బలంగా ఉందంటే మీరు మీ కుటుంబము ఇవాళ ఇంతగా ఆత్మీయదింపబడి నేను గత వారంలో మా అమ్మగారితో మాట్లాడుతూ నేను చెప్పాను మా అమ్మగారి 2016 సంవత్సరం అండి మరి మా వరకు మా కుటుంబం వరకు నేను అంటాను దేవుడు చాలా దీవించాడు ఆరోగ్యపరంగా సంఘపరంగా సంఘస్థుల పరంగా మా కుటుంబ పక్షంలో నా వ్యక్తిగత జీవితంలోనండి అంటే ఒకటి కాదు రెండు కాదండి అనేకమైన విధాలు దయచేసి గమనించండి దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవించాడంటే 2016 సంవత్సరంలోనండి మీరు బాధపడే అంశాల కన్నా ఆనందపడే అంశాలు చాలా ఉన్నాయండి కానీ మనుషుడు తత్వం ఏమైపోతుందంటేనండి ఎంతసేపు మంచిని స్వీకరించేది చాలా తక్కువ మంచిని మాట్లాడేది చాలా తక్కువ మంచిని ఆలోచించేది కూడా చాలా దయచేసి గమనించండి ఇవాళ 2016 సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖున మీరు జనవరి 1 నుంచి 31వ తారీఖు వరకు ఆలోచించుకుంటేనండి దేవుడు ఎన్నో విధాలుగా ఒకప్పుడు మీకు ఆహారానికి కష్టంగా ఉండేది 2016 సంవత్సరంలో నేను చెప్తున్నాను మన సంఘస్థులు ఎవరు ఆహారానికి బాధపడలేదు అటువంటి సాక్ష్యాలు ఉన్నాయి ఇవాళ చెప్పిన వారు కొందరే ఉన్నారు కానీ దీవించబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆహారానికి మీకు లోటు లేదు ఆరోగ్యపరంగా చనిపోయే స్థితిలో ఉన్నవారు బతికిన పరిస్థితి ప్రిస్కిల్లా గారు సాక్ష్యం విన్నారు ఆమె కాలు ఇరిగిపోయింది ఇంకా కుంటివారుగా ఆ మిగతా వాళ్ళు కూడా దయచేసి గమనించండి మీరు దేవుళ్ళు బలంగా ఉన్నప్పుడు అండి సాతానని వాడు ఏంటంటే చూస్తాడు ఈ వ్యక్తిని హేళన చేయడానికి ఎప్పుడు అవకాశం వస్తారని వాళ్ళు హేళన చేసిన వ్యక్తులకి జవాబుగా దేవుడు ఆవిడ్ని అటువంటి స్థితిలో పెట్టాడు దయచేసి గమనించండి కుమార సాక్ష్యం అటువంటిదే చనిపోయిన వ్యక్తి దేవుడు కాచి కాపాడాడు అనేకమైన ఉన్నాయని నేను చెప్తున్నాను ఈ కొద్దిపాటు ఉన్న ఈ శ్రమల గురించి పక్కన పెట్టి దేవుడిచ్చిన దీవెనలన్నీ పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకొని ప్రభువైన దేవునికి వందనాలు చెప్పవలసిన పరిస్థితి అవసరత మనకి తప్పనిసరిగా ఉందండి ఎఫెసీలు 5:20 చదవండి ఎఫెసీలు 5:20 మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి సమస్తమును అంటే దయచేసి గమనించండి ఇక్కడ వాక్యం చెప్తుంది ఒక విషయాలు రెండు విషయాలు ఏదో సంవత్సరం అంతట్లో ఒక విషయం గొప్ప విషయం ఏదో పెళ్ళయ్యిందా లేదా అప్పులు తీరిపోయా ఒకటో రెండో విషయాలు కాదండి ఎవ్రీ సింగిల్ థింగ్ ఎవ్రీ ప్రతి విషయమందు తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడును ఒక విషయము రెండు విషయాలు కాదని నేను చెప్తున్నాను నేను గత శుక్రవారం మాట్లాడుతూ ఈ అంశంలో చెప్పాను
ఇవలా ఆరోగ్యంగా ఉన్న వారు అనుకొచ్చనే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఏదో బైక్ గుద్దితేనో లేదా కార్ గుద్దితేనో కాదండి కొందరు కూర్చొని కూర్చొని నడుము నొప్పులు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు కూర్చొని కూర్చొని అనారోగ్యం కొట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు దయచేసి గమనించండి దేవుడు మిమ్మల్ని పేరు పేరు చొప్పున ఎన్ని విషయాలు ఎందు 2016 సంవత్సరం అంతా కాచి కాపాడు మీరు దేవుని ఆలయానికి వచ్చిన దేవుని ఆలయానికి అప్పుడప్పుడు ఎగ్గొట్టేసిన దేవుని కృప మీ మీద మీరు అనుదినము కుటుంబ ప్రార్థన చేస్తున్నారో లేదో తెలియదు చేసినా చెయ్యకపోయినా ఈ నిమిత్తము మళ్ళీ ఒక ఎవరు చేస్తున్నారండి ప్రార్థన తెల్లవారు పాస్టర్ గారు నాలుగున్నారని లేచి ప్రతి సంగతుల గురించి ప్రార్థన చేస్తున్నారు ఇమాజిన్ మీ నిమిత్తము మీరు ప్రార్థన చేయకపోయినా మీ గురించి ఏర్పాటు చేసిన ఆదరణకర్త ప్రార్థన చేస్తారు మీరు ఎలాగ నడవాలో తెలియకపోతే మిమ్మల్ని ఒక మంచి మార్గంలో ఆ దేవదూతల పరిచర్య 24 గంటలు చేస్తారు నేను చెప్తున్నానండి మీకు ఈవేళ ఉన్న 1-2 సమస్యలు పక్కన పెడితేనండి దేవుడు మనల్ని దీవించిన కారణాల నిమిత్తమండి దేవునికి గట్టిగా స్తుతులు చెప్తూ వందనాలు చెప్తూ ఈ నూతన సంవత్సరం గెలవలసిన అవసరత మనకి ఇవాళ ఏమవుతుందంటే ఈ చిన్న బాధలు మనల్ని ఏం చేస్తున్నాయంటే మన సంతోషం నుంచి మనల్ని దూరం చేస్తున్నాయి దయచేసి గమనించండి ఎంతమంది ఈ ఆఖరి దినాన వాస్తవానికి సంతోషంగా ఉన్నారు నేను చెప్తున్నానండి మన శుక్రవారం ప్రార్థన వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పాను నిన్న రాత్రి ప్రార్థన చేయమన్నాను ఇవాళ మధ్యాహ్నం కూడా ప్రార్థనాపూర్వకంగా ఇవాళ ఈ ఆరాధనకు రమ్మని చెప్పాను నా వరకు నేనండి ఇవాళ మధ్యాహ్నం నేను ప్రార్థన చేసినప్పుడు ఎన్నో విషయాలు ఎందు దేవునికి వందనాలు చెల్లిస్తూ బహు ఆనందంతో దేవుడా ఇంత దీవెనకరంగా నన్ను నిలబెట్టినందుకు మా కుటుంబాన్ని నిలబెట్టినందుకు ప్లస్ సంఘాన్ని పోరాటి రీతిలో నిలబెట్టినందుకు వేలాది వందనాలు అయ్యా అని నేను చాలా సంతోషించానండి మన సంగతులు చూసినప్పుడల్లా నేను సంతోషిస్తాను నేను గర్విస్తాను ఎన్ని దీవెనండి అప్పుడు మామూలు వాహనాలు వాడుకుంటున్నారు లక్షల వాహనాలు వాడుతున్నారు మామూలు ఇంట్లో ఉండేవారు మంచి ఇంటిలో ఉంటున్నారు మామూలు బట్ట కట్టుకునేవారు మంచి బట్ట కట్టుకుంటున్నారు దేవుడు ఎన్ని విధాలుగా మిమ్మల్ని దీవించాడండి ఫిలిప్పీలు 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఫిలిప్పీలు 4వ అధ్యాయం 4వ వచనం ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి దయచేసి గమనించండి ఎల్లప్పుడును ఎవరు ఎందు ఆనందించాలి అందరూ చెప్పాలండి ఒక ఎవరు ఎందు ఆనందించాలి ఇవాళ మనము ఆనందించినప్పుడు మీకు మీరు వ్యక్తిగతంగా ప్రశ్నించుకోండి మీకు లోకానుసారమైన దీవులు వచ్చినప్పుడు మీరు మీ నిమిత్తమై ఆనందిస్తున్నారు ఎందుకంటే దేవుడు అప్పుడులో నాకు అది లేదు ఇప్పుడు నాకు ఇది ఇచ్చాడు అని చెప్తూ దేవుని నిమిత్తము మీరు ఆనందించట్లేదు ఎవరి నిమిత్తం ఆనందిస్తున్నారు మీరు అప్పుడులో పేదగా ఉన్నారు ఇప్పుడు బాగా ఉన్నామని మీరు మీ నిమిత్తం ఆనందిస్తున్నారని అండ్ దట్ ఈస్ అ వెరీ రాంగ్ థింగ్ మీ ప్రతి సంతోషము మీ ముఖములో మీ కుటుంబంలో ఆనందానికి రావడానికి మూల కారణం ఎవరంటేనండి యేసు దయచేసి గమనించండి మనం ఎవరు ఎందు ఆనందించాలి ప్రభువును ఆనందించాలి దేవా నన్ను సజీవులుగా పెట్టావు వందన దేవా నా అవయవాలన్నీ సరిగ్గా ఉన్నాయి దేవా నేను ఇవాళ నించొని ఉన్నాను ఎన్ని నిమిత్తమని ఒకటి కాదు రెండు కాదు ఫర్ ఎవ్రీ జాయ్ యు షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ప్రతి ఆనందకరమైన విషయము ఎవరి ముందు ఆనందించాలంటేనండి అది మీరు ఎప్పుడు చేయగలరు అంటేనండి నేను ఇందాక చెప్పాను కదా మొదటి మాట ఏంటి కృతజ్ఞత కృతజ్ఞత స్వభావం ఎవరికి ఉందో కృతజ్ఞత అనేది ఎప్పుడు ఉంటుంది ఎస్ దేవుడు నన్ను కాపాడాడు ఎస్ దేవుడు నన్ను ఇచ్చాడు దేవుడి వల్ల నేను ఉన్నాను అని మీరు నమ్మితే కృతజ్ఞత ఆయన మీద ఉంటుంది కృతజ్ఞత ఆయన మీద ఉన్నప్పుడు మనం ఎవరు ఎంత సంతోషిస్తాం మళ్ళీ చదవండి నమ్మకం వదిలించి
ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుతను ఆనందించుడి మరలా చెప్తున్నాను నేను చెప్తున్నాను క్రైస్తవుని క్రైస్తవుని అని చెప్పుకుంటున్న బలం బాప్తిసం పొందిన బలం విశ్వాసులకి పిల్లలమని చెప్పుకుంటున్న మనము దుఃఖపడవలసిన విషయము ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేశాడు. దయచేసి గమనించండి, మీరు అనేక మంది అనుకుంటారు పాస్టర్ గారండి నేను బాగా గడిచినట్లుంది, మా సమస్య మీకు తెలీదు, మేము అనుభవిస్తుంది మీకు తెలీదు, మీరు మేము అనుభవించింది మీరు అనుభవిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. రోమీలు 5:2-5 మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును పరీక్ష నిరీక్షను కలిగి చెంది ఎరిగి పరీక్ష ఎక్కడికెళ్తుందండి ఆ తర్వాత శ్రమలేందు అతిశయపడదము. శ్రమలేందు దయచేసి గమనించండి, నా వరకు నేను ఎప్పుడు అనుకుంటానండి దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఒక మాదిరి వరకు దీవిస్తేనే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకంటేనండి 24 సంవత్సరాలు మేము ఈ ఆలయాన్ని నడిపించుకుంటూ వస్తున్నాం, అనేకమైన కుటుంబాన్ని అనేకమైన వ్యక్తుల్ని అనేకమైన పరిస్థితుల్ని నేను చూసుకుంటూ వచ్చాను. నేను ఎప్పుడు అనుకుంటానండి దేవుడు ఒక కుటుంబాన్ని అంతవరకు దీవిస్తేనే బాగుంటుందండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే అధికంగా దీవించగానేనండి మన గత స్థితిని ఏం చెబుతున్నాం మర్చిపోతాం. నేను ఎప్పుడు అనుకుంటాను ఆ పేదగా ఉన్నప్పుడు కాయగూరలు గుడికూర వండుకున్నాం అనుకోండి, పేద తినాలన్నా ఇప్పుడు 2 గుడ్లే ఉన్నాయనుకోండి, ఇంట్లో 4 ఉన్నారనుకోండి, ఆ గుడ్లు ఏం చేస్తాం? డబ్బులు ఎక్కువైపోయి అనుకోండి గుడ్లు కూడా గుడ్లు ఎక్కువయ్యాయి అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వచ్చి భోజనం చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వచ్చి తింటారు, తర్వాత వేస్ట్ అవుద్ది, తర్వాత పని వరకు ఆ తర్వాత కాలంకు అది అదే తప్పు వల్ల ఉందనుకోండి అందరూ కంపల్సరిగా కూర్చొనే తినాలి. ఎందుకు? ఆ కొంచెం అన్నం అందరికీ సర్దాలి, ఆ కొంచెం కూర అందరికీ 2-3 గదిలే ఉన్నాయనుకోండి అప్పుడు అందరూ ఎక్కడుంటారు? 2-3 గదుల్లోనే ఎక్కువ గదులు వచ్చాయి అనుకోండి ఒక్కొక్కరు ఎక్కడుంటారు? సాతాన్ బిడ్డ, ప్రియమైన బిడ్డ, ఏంటి మన టీవీ కాదు, మన టీవీలోకి ఏమి కనపడం కూడా లేదు, ఎక్కడ టీవీ లేదు. దయచేసి గమనించండి డబ్బు కొంతగా ఉన్నప్పుడండి కొంత కొంతగా ఇచ్చుకోవడం సర్దుకోవడం అంతా ఉంటాయి. డబ్బు ఎక్కువైపోయింది అనుకోండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు పురుషులు? జలసాలకి వెళ్తారు. ఇవాళ చూడండి ఇవాళందరూ ఎక్కడ ఎంతమంది ఎవరున్నారు ఇక్కడ ఎవరున్నారండి? ఇందులో నేను చెప్తున్నాను గ్యారంటీ, ఒకరు ఇద్దరు ముగ్గురు రాసి ఇచ్చేస్తారు, వేరే లోకంలో ఉన్నారు ఆల్రెడీ సిద్ధపడుతున్నారు ఎక్కడికి 2000 ఎలాగ దాటిందో కూడా ఎప్పుడు దాటిందో కూడా వాళ్ళకి అర్థం కాదు, పక్కన ఎవరో చెప్తేనే కానీ తప్పకాయ పేరితేనే కానీ ఇవ్వర్రా. డబ్బులు లేవనుకోండి గ్యారంటీ ఎక్కడ ఉంటాడండి? డబ్బులు లేని వాళ్ళకి శ్రమలు ఉన్న వాళ్ళకి బాధలు ఉన్న వాళ్ళకి ప్రతి నూతన సంవత్సరం ఎక్కడుంటారు? అందుకే అనుకుంటానండి కొన్ని కుటుంబాన్ని దేవుడు ఇంత మాత్రంగానే దీవిస్తే, ఎందుకంటే ఎక్కువ దీవెనలు వచ్చినప్పుడండి మొట్టమొదటిగా వాళ్ళు నేను ఏంటంటే కృతజ్ఞత, అంటే దేవుని వలన నాకు దీవెన వచ్చింది, దేవుని వలన నేను స్థితిలో ఉంటాను, దేవుని కృప వలన ఈవేళ సజీవుడు ఉన్నాను, సో నేను ఆయనకి నమ్మకంగా ఉండాలని ఆ పేద దినాల్లోనండి కుటుంబ ప్రార్థనలు ఉంటాయి, ఆ పేద దినాల్లోని ఉపవాస ప్రార్థనలు ఉంటాయి,
లేని దినాల్లోనండి కన్నీటి ప్రార్థనలు ఉంటాయి. డబ్బు రాగానేనండి కళ్ళు నాశనాల ముందుకు ఏంటంటే వస్తుంది గర్వం. మేడ తిరుగుతుంది ఎవరికన్నా మా డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా? మా డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా? ఐదు. వేరే పోయ్ ఎక్కడికి వెళ్తున్నామండి మనం? దయచేసి గమనించండి, ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రమలు మీకు ఉండడం అనేది చాలా మంచిదండి నా వరకు నేను అంటాను. ఎందుకంటే ఆ శ్రమ పంపుంటేనండి దేవునిలోని కంపల్సరిగా ఉంటామండి 100%. ఆ దీవెన ఎవరికి రావాలంటేనండి అధికంగా దీవెన వచ్చిన ఆ శక్తిని ఎరిగిన వారు ప్లస్ ఆ శక్తిలో ఉన్నవారు అంటే అటువంటి విశ్వాసంలో ఉన్నవారికి వస్తేనే మంచిదని నేను భావిస్తాను. దయచేసి గమనించండి, దేవుడు మిమ్మల్ని అందరినీ నేను చెప్తున్నాను పేరు పేరు చెప్పిన దీవించండి. ఇవాళ మీకున్న శ్రమలన్నీ నేను చెప్తున్నాను, అది శ్రమ నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు పిలుస్తున్నారా లేదా? సజీవులుగా ఉన్నారా లేదా? నెక్స్ట్ థింగ్, ఈ చివరి దినాలు వ్యక్తిగతంగా ప్రశ్నించుకోండి. ప్రార్థన చేస్తాం ఇంకో దాని గురించి ఏంటి వాగ్దాన కార్డు దేవుడు నాతో, దేవుడా నాకు ఈ వాగ్దాన కార్డులో మనం ఆశించేది కూడా నేను చెప్తున్నాను. దీవెనకరమైన నేను చెప్తున్నాను 2016 అండి మన సంఘస్థులు అందరినీ దేవుడు దీవించాడు. నేను అడిగి ప్రశ్న, 365 దినాల్లోకి దేవుని గురించి ఎంతమంది ఆయన సువార్తని ప్రకటించారు? ఎవరు ప్రకటించారు? ఎవరు ఎవరో చేయలేదు. ఒకలో ఇద్దరు సువార్తికులో బాధ్యత ఉన్నవారో లేదా 50% మంది మన ప్రార్థనలు ఎంతసేపు ఏముంటాయంటే దేవుడా నన్ను దీవించాను అంటున్నారు, కానీ నేను ఆల్రెడీ దీవెను పొందాను, నేను ఆల్రెడీ దీవెనలో ఉన్నాను, నేను సంతోషించవలసిన విషయాలు చాలా ఉన్నాయి, ఈ సువార్తని నేను ఇతరులకి ప్రకటించాలి. దయచేసి గమనించండి, దేవుని రాకడ అనేది ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఆయన గురించి ఈ సువార్త ప్రతి ఒక్కరికి. సో మనం బిర్యానీ తింటున్నాం, మనం ఆనందంగా ఉన్నాం, అదేంటది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చీరలు చవకగా ఉన్నాయని మన ఈ పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి తెలిసిన వారికి ఎరగని వారికి అందరికీ చెప్పాం. వార్త ఎంతమందికి చెప్పాం? సమని వారు ఇక్కడ కూర్చున్నారు, ఎంతమంది సువార్తను ప్రకటించారు? ఎంతమంది ఒక వ్యక్తినన్నా దేవుని దగ్గరికి తెచ్చారు? దయచేసి గమనించండి అమ్మా, వెరీ ఇంపార్టెంట్ థింగ్. 365 దినాలు దేవుడాలను దీవించే కన్నా దేవుడాన్ని నిమిత్తం సేవ చేశాను. దేవుడా నాకు బయటికి వెళ్ళి సువార్తని ప్రకటించే ఫలాంతి నాకు లేదు, కానీ నేను మా సంఘస్థుల నిమిత్తం నేను ప్రార్థన చేశాను. అక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు, వాళ్ళ నిమిత్తం నేను ప్రార్థన చేశాను. దేవుడా నాకు కొన్ని ప్రార్థన చేసి ఫలాంతి ఒకటే ఉంది, నేను ఇంట్లో కూర్చొని నేను వాళ్ళ గురించి ఎంతమంది ఎంతసేపు మనం స్వార్థపడుతున్నావు, కానీ దేవుని సువార్తని దేవుని పరిచర్యని ప్రకటించి వారుగా మనము ఇలా కూర్చొని ఆలోచించండి. 2016 ఆఖరి దినము ఆఖరికరిగా ఎంతసేపు దేవుడి నుంచి దీవెనలు ఆశించారు? మీరు ఎన్నో దీవెనలు ఇచ్చినారు దేవునికి కృతజ్ఞతగా, ఏం చేశారు? దేవుని ఆలయానికి వస్తున్నారా? దేవుని ఆలయంలో రెగ్యులర్గా ఉంటున్నారా? దయచేసి గమనించండి, దేవుని ఆలయంలో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. నేను చెప్తున్నాను, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ప్రతి ఆదివారము దేవుని ఆలయంలో ఉంటూ వాక్యం వినడం ఎలా వినాలంటే దేవుడు నాతో ఏమి అని సందేశంతో కానీ మీరు ఇక్కడికి వచ్చినట్లయితేనండి ప్రతి ఒక్కరికి ఒక సందేశం వెళ్తుంది, ఆ కుటుంబము ఒక మంచి మార్గంలోని వెళ్తుంది, ఆ దీవెనలు అన్నవి నిలబడతాయి. చాలామంది అనుకోవచ్చండి, ఏంటి నా రోజులు ఇంత బాగుండేవి, ఏంటి ఆర్థికంగా నేను సడన్గా ఇలా కాస్పత్రంలోకి వెళ్తాను, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. నేను చెప్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరు ముగ్గురు నలుగురు కూడా ఉండుంటారండి. అంతవరకు ఆర్థికంగా బాగున్న మీరు వాయిస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది అనారోగ్యం లేకుండా అంత చక్కగా తింటున్న మీరు ఎందుకు ఈ అనారోగ్యం అన్న సమస్య? కుటుంబము భార్య భర్తలను బాగుంటున్న మీరులోని భార్య భర్తల మధ్యన గొడవలు ఎందుకు వచ్చాయి? తల్లిదండ్రులకి పిల్లలకి ఎందుకు
సమాధానం ఏక ఆత్మ మీరు కలిగి ఉండటమే. ఏక ఆత్మ అనేది మీకు ఎప్పుడు ఉంటారంటేనండి, నేను చెప్తున్నాను ప్రతి ఆదివారం దేవుని ఆలయానికి రావాలి. ప్రతి తెల్లవారి పాస్టర్ గారండి 365 దినాలు కషాయం చేస్తే 364 దినాలు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చెప్తే రేటు ఎవరికి? పురుషులకే స్త్రీలకి ప్రత్యేకంగా మీ చేతిలో పెద్ద ఆయుధం ఉంది. ఈ ఆయుధాన్ని మీరు సరిగ్గా వాడుకోండి. దయచేసి గమనించండి, రేపటి గురించి మీరు చింతించొద్దండి. ఫిలిప్పీలు 4:6 తర్వాత దేనిని కూర్చు చింతపడకూడదు కానీ. ఇక్కడ కూర్చున్న 80% మంది అండి, ఆ వాగ్దాన కార్డులో నాకు జీవనకరమైన వాక్యం ఒకటి రావాలి. ఒకటి, రెండు, దేవుడా చెప్తున్నాను కదా జీవన మనకి గుర్తుండవు కానీ శ్రమలే గుర్తుంటాయి. మరి ప్రాముఖ్యంగా ఈ నెలలో వచ్చిన శ్రమలు ఇంకా ఎక్కువ గుర్తుండి చాలా శ్రమల్లో ఉన్నాను దేవుడా. 2017 నాకు జీవనకరంగా ఉంచని ఒకే ఒక బలమైన ఆశతో కూర్చున్న చాలా మంది ఉన్నారు. వాక్యం ఏం చెప్తుందో చూడండి, పని చదవండి. దేనిని గురించి చింతపడకూడదు కానీ. నా ముక్క కాదండి, నేను మాట్లాడుతున్న మాట కాదండి. దేనిని గురించి మీరు, నేను వాక్యం ప్రారంభం అవ్వక ముందు చెప్పానండి, ఇక్కడ కూర్చున్న వారందరూ దీవించబడతారు. అనేకమైన సాక్ష్యాలు డిసెంబర్ కాదు నెలలలోనే మీరు చెప్తారండి. నేను టెలింగ్ యు దిస్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేనిని గూర్చి మీరు, దేనిని గూర్చి మీరు, మీ ప్రాబ్లం ఏమైనా ఉందని మీకు అది ఎక్కువ కానీ అది దేవునికి వాక్యం చెప్తుందండి. దేనిని గూర్చి మీరు చింత అడుకుడి తర్వాత కానీ ప్రతి విషయంలోను ఏ విషయాల్లో అయితే మీరు చింతిస్తున్నారో, ఏ విషయాల్లో అయితే మీరు ఆలోచిస్తున్నారో, ఏ విషయాల్లో అయితే 2017 జరుగుతాది ఏమో అని ఒక నిరీక్షణతో ఉన్నారో వాళ్ళకి ప్రార్థన విజ్ఞాపనం చేత ఏమి చేయాలండి? మీరు ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా. మళ్ళీ ఎలాగండి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీ ప్రార్థనలోని ముందుగా ఎప్పుడు చెప్పవలసింది కృతజ్ఞత. మీరు ప్రార్థన చేయక ముందు ఎప్పుడు మీరు చేయవలసింది, అయ్యా నేను ఈ పాపం చేశాను, నన్ను దయచేసి గమనించండి అమ్మా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా నాకన్నా నీతిమంతులు లేరు అనుకుంటే మీరు ఇంకా సరి చేసుకోవాల్సి లేదు. ఐఎమ్ టెలింగ్ యూ, ప్రతి ప్రార్థన ముందు. ఎందుకంటే కొన్నిసార్లు పాపం అనేది మనలో ఎంత దూరం వెళ్ళిందంటే తెలుసో తెలియకో కొన్ని అబద్ధాలు ఆడేస్తుంటాం, తెలుసో తెలియకో గొడవలు పెట్టేస్తుంటాం, తెలుసో తెలియకో ఈర్ష అన్నది మన కంటి రూపంలో, మన చూపు రూపంలో, మన ప్రవక్తల రూపంలో ఈర్ష గర్వం అన్ని ఇవన్నీ మనలో కొన్ని ఉంటాయండి, బై డిఫాల్ట్ అవి ఉంటాయి. దయచేసి గమనించండి, మనము తెలియకుండా అనేకమైన పాపాలు చేస్తాం. అందు నిమిత్తం మీరు అనుదినం ప్రార్థన చేయక మునుపు చేయవలసిందంటే, అయ్యా పాపి నేను, నన్ను ఏమన్నా మీ తప్పుదారు మీ కంటి ముందు కనిపించినట్లయితే దేవుడా నేను ఆ పాపం చేశాను, నన్ను క్షమించు దేవుడా. నేను తెలియకుండా నేను ఏదన్నా పాపం చేసినట్లయితే ఆ విషయాల్లో కూడా నన్ను, ఐఎమ్ టెలింగ్ యూ, మీ పాపాలు ఒప్పుకోకుండా మిమ్మల్ని మీరు నీతిమంతులుగా ఎంచుకొని మీ పాపాలు మీ పశ్చాత్తాపము పడకుండానండి ప్రార్థన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ప్రాసెస్ నాట్ దేర్. యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. దేవుణ్ణి క్షమించమని అడగాలి. ప్రార్థన విజ్ఞాపన ఆయనకి తెలియచేయాలి. కూర్చోయండి. కృతజ్ఞతాపూర్వకముగా, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మీ విన్నపాలన్నీ దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన, అప్పుడు సమస్త జ్ఞానము కూర్చిన దేవుని సమాధానమును, దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, మీ హృదయములకు, మీ తలంపులకును కావలి ఉండును. మీ తలంపులకు ఇమాజిన్, ఎంతకన్నా దీవెన మనకి ఇంకోటి
ఇది మొట్టమొదటిగా ఇవాల చేయవలసింది అయ్యా వందనాలు కృతజ్ఞతలు మమ్మల్ని 2016 సంవత్సరమంతా నన్ను నా కుటుంబాన్ని కాచి కాపాడి సంతోషించండి ఆయన చేసిన గొప్ప కార్యాలు తర్వాత మీ పాపాలన్నీ ఒప్పుకోండి అయ్యా పాపాలు ఒప్పుకున్నప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఒకటి ఒప్పుకోవాలి రెండోసారి నేను అటువంటి పాపం చేయకుండా ఆ శరీరాన్ని ఒక బలంగా ఉంచండి ఆ తర్వాత మీ ప్రార్థన విజ్ఞాపనలన్నీ దేవునికి కలపండి సమాధానము ఇచ్చిన ఇవ్వగలిగిన గొప్ప దేవుడు మీకు సమాధానము ఇశ్రాయేలు దేవుడు కొనుకడు భయపడుకుని నేను నీకు మన దేవుడు నిజమైన దేవుడు అండి మన దేవుడు గొప్ప దేవుడు అండి మన దేవుడు మనకి సమాధానము ఇస్తాడు దేవునికి స్తోత్రం